एपी కొత్త సీఎస్ గా ఎవరు రాబోతున్నారు చీఫ్ సెక్రటరీ గా ప్రస్తుతం నీలం సాహ్ని కొనసాగుతున్నారు అయితే జూన్ 30 తో ఆమె పదవీ కాలం పూర్తి కాబోతుంది ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ గా ఎవరు రాబోతున్నారు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మొన్న నీలం సాహ్ని గారు వచ్చిన పరిస్థితుల్లో ఆ ఎన్నికల సమయం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు కానీ అప్పుడు ఎన్నికల వాయిదా పడ్డం అది కూడా ఒక క్రిటికల్ టైంలోనే ఆమె రావాల్సి వచ్చింది సీనియర్ అధికారినిగా ఆమెను తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆమె పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు ఎవరు రేస్లో ఉన్నారు ఎవరిని ప్రభుత్వం తీసుకోబోతుంది అనే దాని మీద ప్రధానంగా ఒక ప్రచారం జరుగుతోంది నీలం సాహ్ని తర్వాత సీనియర్లుగా ఉన్న ప్రీతి సుడాన్ అలాగే అజయ్ సుహాని డాక్టర్ సమీర్ శర్మ అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం అలాగే అభయ్ త్రిపాఠి వీళ్ళ పేర్లు ఇప్పుడు పరిగణలోకి ఉన్నాయి అంటే సీనియారిటీ వైస్ చూసుకుంటే గనక ఈ నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి అయితే వీరంతా ప్రస్తుతం కేంద్రంలో పలు కీలక పదవుల్లో ఉన్నారు వీరిలో ఎవరూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి మీద అంతగా ఆసక్తి చూపడం లేదు అనేది ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయాల్లో కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో సీనియర్లుగా ఉన్న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర అలాగే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ అలాగే మరో ఇద్దరు సీనియర్ అధికారులు నీరబ్ కుమారు ప్రసాద్తో పాటు ఆదిత్యనాథ్ దాస్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్నారు అనేది ప్రచారంగా జరుగుతున్న ప్రచారం అంటే సతీష్ చంద్ర కానీ జేఎస్వి ప్రసాద్ కానీ నీరబ్ కుమార్ ప్రసాద్ కానీ లేదంటే ఆదిత్యనాథ్ దాస్ కానీ వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకళ్ళు పదవి వస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అంటే పదవుల రేసులో అంటే చీఫ్ సెక్రటరీ పదవి రేసులో ఈ నలుగురు ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం సీఎం జగన్ గారు ఎవరి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఇంకా తెలియాల్సిన అంశం ఎవరు నియమిస్తే బాగుంటుంది అనే అంశం మీద కూడా సమాలోచనలు జరుపుతున్నారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఈ నలుగురు అధికారుల్లో సీనియారిటీ వైపు చూసుకుంటే కనుక సతీష్ చంద్ర ఉన్నారు అనేది ఒక సమాచారం ఆయనకు మరొక 20 నెలలు మాత్రమే సర్వీస్ ఉంది ఒకవేళ సతీష్ చంద్ర గారిని తీసుకుంటే కనుక ఆయన సీనియరు ఈ నలుగురిలో కాకపోతే ఆయన ఒక ఇంకో 20 నెలలు మాత్రమే ఉంటారు సర్వీస్ 20 నెలల సర్వీస్ మాత్రమే ఉంది ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే కనుక 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంతో పాటు రాష్ట్రం విడిపోయాక ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వంలోనూ సతీష్ చంద్ర కీలక పాత్ర పోషించారు అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేయడంతో పాటు కీలక శాఖలకు బాధ్యులుగా కూడా ఉన్నారు అంటే మరి అటువంటి వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు సీఎస్గా నియమిస్తుందా లేదా వైకాపా ప్రభుత్వం వాళ్ళని దగ్గర తీసుకొస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అదే టైప్లో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అన్ని శాఖల మీద బాగా పట్టున్న సతీష్ చంద్రను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తుంది అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి వైసీపీ శ్రేణుల నుంచి మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి